एससी वर्गीकरण को सुप्रीम कोर्ट तीर్పులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాను నిర్వహించారు. హైదరాబాద్ లో 25వ తేదీన జరిగిన మాదిగ ఉద్యోగుల సమాక్ సభలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, సామాజిక సాధికారత సహాయ మంత్రి నారాయణ స్వామి, కేంద్ర పశు సమృద్ధి సమాచార సహాయ మంత్రులు ఎల్ మురుగన్లు మాట్లాడారు. ఎస్సీల వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని, కాశ్మీర్లో 370 ఆర్టికల్ మాదిరిగా ఎస్సీల వర్గీకరణ చేస్తామని, దీనిపై 2004 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించుటకు 7 లేదా 9 మంది న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేస్తామని, ఎస్సీల వర్గీకరణకు మరింత తోడ్పాటు అందిస్తామని ముగ్గురు కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించడం, సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమని, వారిపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య డిమాండ్ చేశారు. నారాయణమూర్తి మురుగన్ అండర్ గ్రౌండ్ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో నేనున్న హామీ ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట్లాడకమంటే సిగ్గుచేటు. కేంద్ర మంత్రి అయ్యి కిషన్ రెడ్డి గారు, మీరు ఎంఆర్పిఎస్ లేకుంటే కేంద్ర మంత్రిగా ఇమ్మీడియట్గా రాజీనామా చేసి భర్తరాము చేయాలని, కిషన్ రెడ్డి తొలగియాలి పార్టీకి వెళ్ళాలని ఒక మాలమానా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయం కేసులు అంటే ఏది, హుజూరాబాద్లో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నేను వర్గీకరణ చేస్తామని అంటారు. అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా టీఆర్ఎస్ కూడా నేను వర్గీకరణ చేస్తానని అన్నాడు. వర్గీకరణ ఎక్కడ చేస్తావు కేసీఆర్, నువ్వు చేసేది చేసినావు, పైన తీర్మానం చేసి ఢిల్లీకి పంపినావు, ఇంకా నువ్వు చేసేది ఏంది? మీరు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎవరు చేసినా చట్టం చట్టమే చేస్తుంది. వర్గీకరణ గిట్ట ఏ పార్టీ కానీ చేసిందంటే ఆ పార్టీకి గుణపాఠం చెప్తారు. మాలలు పెద్ద ఎత్తున ఏది ఢిల్లీ వరకు గల్లీ వరకు చంద్రమందిర కాడ పోయి ధర్నా చేసి వర్గీకరణ ఆపుతారని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము 26కు చలో ఢిల్లీ పోయి కేంద్ర మంత్రులతోటి, రామదాస్ అద్వాలతో, మాయావతితో, అందరితో కలిసి మేము ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తా అంటున్నారు. ఎస్సీ వర్గీకరణ మానుకోకపోతే మీ పార్టీలకు గుణపాఠం చెప్తామని మాలమానా డిమాండ్ చేస్తుందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తాళపల్లి రవి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.